वेलकम बैक टू माय चैनल रम्या स्लाइस ऑफ लाइफ नेनु रम्या सो इवाल्टी वीडियो वच्चेसी ओक चिन्न पार्टी वेर कुर्तीज एंड कुर्तीज एट हॉल इवन्नी कूडा नेनु मित्रा नुंची तेप्पिचानंडी अंटे लास्ट टाइम कम्युनिटी टैब लो ओक चिन्न पोल कंडक्ट चेसिनप्पुडु एक्कुव मंदी वोट चेसिंदी ఈ పార్టీ వేర్ కుర్తీస్ కావాలని చెప్పి సో ఈ పార్టీ వేర్ కుర్తీస్ తెప్పించాను అండ్ ఎలాగో వచ్చేది శ్రావణ మాసము అండ్ అప్పటి నుంచి అన్ని మనకి మన తెలుగు ఫెస్టివల్స్ అన్ని స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎక్కువగా యూజ్ అవుతాయి ఫెస్టివ్ వేర్ కి ఆర్ లేకపోతే ఫంక్షన్స్ కి అది వేసుకోవడానికి సూటబుల్ గా ఉండేలాగా తెప్పించానండి ఇవన్నీ కూడా కొంచెం అనార్కలీ స్టైల్లో వచ్చాయి కుర్తీ సెట్స్ అండ్ కుర్తీస్ కూడాని సో లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయండి ఇంట్రెస్ట్ ఉంది పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ ని చెక్ చేయండి సో విదౌట్ ఎనీ ఫర్దర్ డిలే Let's get into the video. And చాలా ఎక్కువ వచ్చే కామెంట్ ఏంటంటే నేను వీడియోలో వేసుకున్న కుర్తీ డీటెయిల్స్ గురించి అడుగుతున్నారు ఎక్కువ మంది కుర్తీ డీటెయిల్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ ఆన్లైన్ లో తీసుకున్నా షాప్ లో తీసుకున్నా సరే కూడా డీటెయిల్స్ నేను స్పెసిఫై చేస్తున్నానండి డిస్క్రిప్షన్ బాక్స్ లోని ఆన్లైన్ లో తీసుకుంటే అది ఒకవేళ రివ్యూ చేస్తే వీడియోస్ లో ఆ రివ్యూ వీడియో లింక్ పెడుతున్నాను లేకపోతే ఏదైనా వెబ్సైట్ లో అది నేను పర్చేస్ చేసుకుని వీడియోస్ లో రివ్యూ చేయకపోతే ఆ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను అక్కడ అండ్ ఒకవేళ ఆఫ్లైన్ లో తీసుకుంటే ఏ షాప్ లో తీసుకున్నాను అనేది స్పెసిఫై చేస్తున్నాను కామెంట్స్ లోని అండ్ ఇవాళ వేసుకున్న కుర్తీ ఏంటంటే ఇది నేను వెస్ట్ సైడ్ లో తీసుకున్నానండి తీసుకుని చాలా రోజులు అవుతుంది ఒక 2 ఇయర్స్ పైనే అవుతుంది ఇది తీసుకుని ఒకవేళ వెస్ట్ సైడ్ కి వెళ్లి మీరు తీసుకోవాలి అనుకుంటే టాటా క్లింగ్ వెబ్సైట్ లో దొరుకుతాయండి ఇలాంటి కలెక్షన్ అంతాని ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ ఉత్సవ్ UTSAV ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి టాటా క్లింగ్ వెబ్సైట్ లోకి వెళ్లి మీరు ఉత్సవ్ కుర్తీ సెలెక్ట్ చేస్తే ఉంటాయండి చాలా మంచి కలెక్షన్ ఉంటాయండి ఎక్కువ ఇలా ఫ్లోరల్ ప్రింట్స్ లో వస్తాయి మనకి సో ఇది వచ్చేసి ఫస్ట్ కుర్తీ అండి కొంచెం ఇలా మనకి పింక్ అండ్ వైలెట్ షేడ్ లో వస్తుంది డ్యూయల్ షేడ్ లో వస్తుంది చాలా బాగుందండి అనార్కలి కుర్తీ ఇది సో కమింగ్ టు ద కుర్తీ ఇట్లా మనకి చైనీస్ కాలర్ వచ్చి అనార్కలి స్టైల్ లో వస్తుంది పైన యోక్ పార్ట్ వచ్చి కింద ఫ్రాక్ పార్ట్ వస్తుంది మొత్తం మనకి ఫ్రాక్ పార్ట్ అయితే చాలా ఎక్కువ ఫ్లేర్ వచ్చిందండి చాలా ఫ్లేరీగా ఉంది ఫ్రాక్ పార్ట్ మటుకు సో ఇది వచ్చేసి మనకి ఇలా రా సిల్క్ మెటీరియల్ లో వచ్చింది మెటీరియల్ అయితే చాలా బాగుంది దీనికి లైనింగ్ లేదు మనకి స్లైట్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంది కానీ డార్క్ కలర్ కాబట్టి నో ఇష్యూస్ అండి దీనికి వచ్చేసి ఇలా 3x4 స్లీవ్స్ వచ్చాయి మనకి చైనీస్ కాలర్ వచ్చింది అండ్ ఇక్కడ ఏంటంటే యోక్ పార్ట్ పైన పైన హుక్స్ వచ్చాయి మనకి ఒక 2 హుక్స్ వచ్చాయి పైన సో ఈ 2 హుక్స్ ఓపెన్ చేసుకోవచ్చండి మిగిలినంతా క్లోజ్డ్ ఇక్కడ అండ్ కింద ఫ్లేయర్ అయితే చాలా ఎక్కువ వచ్చింది ఫ్రాక్ పార్ట్ కి అంబ్రెలా కట్ లో వచ్చిందండి మనకి లో పైన ఐ మీన్ కింద ఫ్రాక్ అంతని అండ్ కింద ఏంటంటే మనకి స్లిట్ వచ్చింది అనార్కలి ఫ్రాక్ కి స్లిట్ వచ్చి స్లిట్ లోపల మనకి ఇలా స్కై బ్లూ కలర్ లైనింగ్ లా వచ్చింది లోపలికి వచ్చిందండి లైనింగ్ సో బయటికి చూసేదానికి మనకి ఇలా చిన్న బ్లూ కలర్ పైపింగ్ లా కనబడుతుంది దీనికి ఇది ఏదన్నా మంచి ఇట్లాంటి స్కై బ్లూ కలర్ దుప్పటాతో పేరప్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుందండి లేదంటే మీకు దుప్పటాస్ అంత ఇష్టం లేదనుకుంటే ఏదన్నా స్కై బ్లూ కలర్ ఓవర్ కోట్ తో పేరప్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుంది ఓవర్ కోట్స్ ఏంటంటే చాలా ట్రెండీ లుక్ ఇస్తాయండి మనం వేసుకునే కుర్తీస్ కి అండ్ ఇదేంటంటే పార్టీ వేర్ కి చాలా సూటబుల్ గా ఉంటుందండి ఫెస్టివ్ వేర్ కి కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ సాంగ్రియా సైజ్ వచ్చేసి ఎక్స్ట్రా స్మాల్ అండ్ చెప్పాను కదండి మిత్రాలో తీసుకున్నానని చెప్పి మిత్రాలో సాంగ్రియా బ్రాండ్ చాలా బాగుంటాయండి క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ చాలా బాగుంటాయి అండ్ దీనికి ఏంటంటే ఇట్లా వేస్ట్ దగ్గర మనకి టై చేసుకోవడానికి ఇట్లా బెల్ట్ లా ఇచ్చారు చిన్నప్పుడు ఫ్రాక్స్ చిన్నపిల్లల ఫ్రాక్స్ కి వచ్చే వస్తాయి చూడండి అట్లాగా ఇచ్చారు మనకి ఇది టై చేసుకోవడానికి సో ఒకవేళ మీ సైజ్ లేకపోయినా ఒక సైజ్ పెద్దది తీసుకున్నా బాగానే ఉంటుందండి బికాస్ మనకి టై వేస్ దగ్గర టై చేసుకోవడానికి ఇలా బ్యాండ్ వచ్చింది కాబట్టి ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి మంచి ఫ్లాషీ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ నాకు క్వాలిటీ ఓకేగా అనిపించిందండి పెద్ద క్వాలిటీ అయితే నాకు అంత నచ్చలేదు బట్ మోడల్ అండ్ డిజైన్ చాలా బాగుందండి సో కమింగ్ టు ద కుర్తీ మనకి ఇట్లా యోక్ పార్ట్ అండ్ కింద అంబ్రెల్లా కట్ లో ఫ్రాక్ పార్ట్ లా వచ్చింది దీనికి కూడా ఫ్లేయర్ బాగుందండి ఎక్కువే వచ్చింది ఫ్లేయర్ కుర్తీకి అండ్ యోక్ పార్ట్ పైన ఏంటంటే ఇట్లా ప్యానెల్ లా వచ్చి మనకి ఇలా రౌండ్ గా ప్యానెల్ లా వచ్చి చిన్న చిన్న ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది ఇట్లా జెరీ థ్రెడ్ తో మనకి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది అండ్ స్లీవ్స్ వచ్చేసి 3x4 స్లీవ్స్ వచ్చాయి
స్లీవ్స్ దగ్గర ఇక్కడ ఇలా గోటాపట్టి బార్డర్స్ వచ్చాయండి స్లీవ్స్ కి. ఇప్పుడు గోటాపట్టి వర్క్ కొంచెం ట్రెండ్ లో ఉంది, ఎక్కువ వాడుతున్నారండి గోటాపట్టి వర్క్స్. మనకన్నా కొంచెం ఎక్కువ నార్త్ ఇండియాలో యూజ్ చేస్తారు ఈ గోటాపట్టి వర్క్స్. సో ఇట్లా స్లీవ్ కి గోటాపట్టి వర్క్ వచ్చింది. అండ్ కింద అంతా మనకి ఇట్లా ఫ్రాక్ స్టైల్లో అంబ్రిల్లా కట్లు ఫ్రాక్ స్టైల్లో వచ్చిందండి మనకి. అండ్ ఇది వచ్చేసి మెటీరియల్ కొంచెం పాలిస్టర్, చందేరి పాలిస్టర్ అండి, ప్యూర్ చందేరి కాదు, పాలిస్టర్ మిక్స్ ఉంది. కొంచెం రఫ్ గా ఉంది మెటీరియల్, బట్ ఓకే అండి, అంత డిస్కంఫర్టబుల్ గా ఏం అనిపించదు. అండ్ దీనికి మనకి లైనింగ్ కూడా వచ్చింది, కాటన్ లైనింగ్ వచ్చింది. లైనింగ్ పెద్ద థిక్ గా లేదు, చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది, లైనింగ్ చాలా పలచగా ఉందండి. ఇదేంటంటే సెట్ అండి మనకి. దీనికి ఇలా బాటమ్ వచ్చింది, స్ట్రైట్ కట్ ప్యాంట్ సేమ్ కలర్ లో మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చింది. ఇట్లా ప్లెయిన్ అండి బాటమ్ అంతాని, పైన ఇలా సెమీ ఎలాస్టిక్ వచ్చింది, అంటే బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వచ్చింది, ఓన్లీ వన్ సైడ్ వచ్చింది మనకి ఎలాస్టిక్. అండ్ కింద వచ్చేసి మనకి ఇట్లా లెగ్స్ దగ్గర ఎడ్జ్ లో త్రీ లైన్స్ వచ్చాయి, గోటపట్టి లైన్స్. ఇది వచ్చేసి నెక్స్ట్, ఇది షార్ట్ గా ఉండే వాళ్ళకి చాలా బాగుంటుందండి. స్ట్రైట్ కట్ ప్యాంట్స్ చాలా బాగుంటాయి షార్ట్ గా ఉండే వాళ్ళకి, అండ్ కొంచెం లోవర్ హెవీ బాడీ ఎక్కువ ఉండే వాళ్ళకి కూడా స్ట్రైట్ కట్ ప్యాంట్స్ చాలా బాగుంటాయండి. సో ఇది వచ్చేసి నెక్స్ట్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ సెట్ అండి, ఇది త్రీ పీస్ సెట్. మొత్తం మనకి టాప్ బాటమ్ అండ్ దుప్పటా వచ్చింది. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మంచి బ్రౌన్ కలర్ లో వచ్చింది. మోడల్ చాలా బాగుందండి, డిఫరెంట్ గా ఉంది మోడల్. ఇది కూడా అనార్కలీ స్టైల్లోనే వచ్చింది, కానీ ఏంటంటే యాక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ అలా సెపరేట్ గా రాకుండా మనకి మొత్తం ఇలా అంబ్రిల్లా కట్ లో వచ్చింది, పైనుంచి కింద వరకు అంబ్రిల్లా కట్ లాగా. దీనికి కూడా ఫ్లేయర్ చాలా ఎక్కువ ఉందండి, బట్ ఏంటంటే ఇది కొంచెం లూజ్ మోడల్. సైజ్ నేను ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను, కానీ చాలా లూజ్ మోడల్ వచ్చింది. ఈ మోడల్ ఇంత కొంచెం లూజ్ గా ఉంటుంది మనకి. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లాగా కుర్తీ పైనే పైన ఓవర్ కోట్ వచ్చినట్టు అటాచ్డే, కానీ ఏంటంటే డిజైన్ మనకి అలా అనిపిస్తుంది అండి ఓవర్ కోట్ వచ్చినట్టు. సో అట్లా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది మనకి, ఇట్లా జరీ థ్రెడ్ తో మనకి ఓవర్ కోట్ లాగా సైడ్ కి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది. అండ్ నెక్ దగ్గర ఏంటంటే మనకి ఇట్లా బటన్ వచ్చి చిన్న కీ హోల్ వచ్చిందండి. అండ్ నెక్ రౌండ్ నెక్ లా వచ్చింది, మరీ హై నెక్ రాలేదు, ఐ మీన్ హై కాలర్ లాగా చైనీస్ కాలర్ లా కాకుండా నెక్ వచ్చింది మనకి. అండ్ కింద అంతా ప్లెయిన్ అండి. ఇది కూడా లెంగ్త్ మీడియం గా ఉంది, షార్ట్ గా ఉండే వాళ్ళకి బాగుంటుందండి లెంగ్త్ ఇది. సో అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా 3x4 స్లీవ్స్ వచ్చి, అండ్ స్లీవ్స్ దగ్గర ఇక్కడ మనకి ఇలా బటన్స్ వచ్చాయండి. ఈ టూ బటన్స్ ఓపెన్ అవుతాయి, అండ్ స్లీవ్స్ పైన ఇట్లా సింపుల్ జెరీ లైన్స్ వచ్చాయి. అండ్ దీనికి మనకి ఇట్లా స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చిందండి, బ్రౌన్ కలర్ సేమ్ కలర్ లో స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మెటీరియల్ కొంచెం ఐ డోంట్ నో, నాకు తెలియలేదండి, కొంచెం రా సిల్క్ కూడా కాదు అట్లా అని, ఇది సాఫ్ట్ మెటీరియల్ కూడా కాదు. బాగుంది మెటీరియల్ అయితే బాగుందండి, బట్ లైనింగ్ లేదు, నో లైనింగ్, ట్రాన్స్పరెంట్ గా ఉంది లైట్ గానీ, బట్ డార్క్ కలర్ కాబట్టి నో ఇష్యూస్. అండ్ దీనికి బాటమ్ కూడా సేమ్ కలర్ స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చింది. అండ్ దుప్పటా నాకు అంత నచ్చలేదండి, నాకు ఏంటంటే సిల్క్ ఐ మీన్ నెట్ దుప్పటాస్ ఇష్టం ఉండదు. ఇదేంటంటే నెట్ దుప్పటా వచ్చింది దీనికి. అండ్ దుప్పటాకి ఏంటంటే ఇలా బార్డర్ వచ్చిందండి, టూ సైజే వచ్చింది బార్డర్ మనకి దుప్పటాకి. నెట్ మెటీరియల్ అయితే బాగుందండి, చాలా సాఫ్ట్ నెట్. కొన్ని కొన్ని నెట్స్ ఏంటంటే రఫ్ గా అలా అనిపిస్తాయి, అట్లా కాకుండా చాలా మంచి సాఫ్ట్ నెట్ అండి దుప్పటా. నెట్ దుప్పటా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. సో ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి. ఇదైతే చాలా నచ్చింది నాకు, మొత్తం అన్నిటికన్నా ఇది ఎక్కువ నచ్చింది. అంటే ప్లెయినే, ఏమి డిజైన్ లేదండి, మొత్తం ప్లెయినే వస్తుంది మనకి ఫ్రాక్ అంతని. బట్ ఏంటంటే స్లీవ్స్ మోడల్ నచ్చింది నాకు, ఇలా చుడి స్లీవ్స్ వచ్చాయి, ఇలా ఫుల్ స్లీవ్స్ వచ్చాయండి. అండ్ ఇదేంటంటే ఇట్లా మనకి హై కాలర్ వస్తుంది, కొంచెం హై కాలర్ వచ్చి ఇక్కడ ఇలా బటన్ డీటెయిలింగ్ వస్తుంది మనకి కింద వరకు, ఇట్లా టూ రోజ్ ఆఫ్ బటన్స్ వస్తాయండి మనకి. ఇక్కడ ఏంటంటే మనకి హుక్స్ వస్తాయి ఓపెన్ చేసుకోవడానికి, ఊరికే పై టూ హుక్స్ మాత్రమే ఓపెన్ అవుతాయి ఇలా హుక్ ఓపెన్ చేసుకోవడానికి. ఇవన్నీ కూడా షో బటన్స్ అండి. అండ్ ఫ్లేయర్ చాలా ఎక్కువ ఉంది కింద ఫ్రాక్ పార్ట్ది, చాలా ఫుల్ ఫ్లేయర్ వచ్చాయండి. ఇవాళ వీడియోలో చూపించేవన్నీ కూడా ఫ్లేయర్ అయితే చాలా బాగున్నాయండి, మంచి ఒక పాలిష్ లుక్ అనేది వస్తుంది ఫ్లేయర్ అది ఎక్కువ ఉంటేని, మంచి అందం వస్తుందండి అనార్కలి. అండ్ ఈ ఫ్రాక్ టైప్ డ్రెస్సెస్ కి
మనం ఫ్లేర్ ఎంత ఎక్కువ పెట్టించుకుంటే అంత బాగుంటాయి అన్నమాట. ఇందు ఫ్రాక్ పార్ట్ కి ఏంటంటే మనకి ఇట్లా కలీజ్ వస్తాయండి, పెద్ద పెద్ద కలీజ్ వస్తాయి మనకి. అండ్ సైడ్స్ లో ఏంటంటే ఇట్లా చిన్న చిన్న ప్లీట్స్ వచ్చాయి ఫ్రాక్స్ కి. అండ్ బ్యాక్ సైడ్ కూడా అంతే, ఇట్లా సైడ్ కి మనకి చిన్న చిన్న ప్లీట్స్ వస్తాయండి. అండ్ స్లీవ్స్ ఆల్రెడీ చెప్పాను కదండి, ఇలా ఫుల్ చుడీ స్లీవ్స్ లా వస్తాయి, చాలా మంచి లుక్ వస్తుందండి, చాలా బాగుంటుంది ఈ టైప్ ఆఫ్ వి. అండ్ మెటీరియల్ వచ్చేసి ఇది కూడా కొంచెం రా సిల్క్ టైప్ లోనే ఉంది, చాలా సాఫ్ట్ గా ఉందండి, చాలా బాగుంది మెటీరియల్. అండ్ దీనికి లైనింగ్ లేదు, మనకి లైట్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంది, బట్ మళ్ళీ ఇది కూడా డార్క్ కలరే కాబట్టి నో ఇష్యూస్. అండ్ ఫ్రాక్ ఏంటంటే కొంచెం మీడియం లెంత్ లో అనిపించింది నాకు, నాకైతే హాఫ్ లెంత్ వచ్చింది, లెంత్ కూడా చాలా బాగుందండి. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. సో గైస్ చూసారు కదండి, పార్టీ వేర్ కి, సెమీ పార్టీ వేర్, ఫెస్టివ్ వేర్ కి చాలా బాగుంటాయండి, చాలా మంచి గ్రాండ్ లుక్ వస్తాయి ఈ కుర్తీస్ అండ్ కుర్తీ సెట్స్ అన్ని కూడాని. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఆ ప్రైస్ కి వర్త్ అనిపించాయి నాకు ఈ కుర్తీస్ అన్ని కూడాని. అండ్ చాలా మంది చెప్తున్నారండి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి మీరు వీడియోలో పెట్టిన కుర్తీస్ అన్ని అని చెప్పి. సో మీరు ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కానీ మీరు యాక్టివేట్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, సో దట్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి. పర్చేస్ చేసుకోవాలనుకుంటేని వీడియో ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే నోటిఫికేషన్స్ అనేవి మీకు రావు. ఎప్పుడన్నా మీకు లైక్ రికమెండేషన్స్ లో వస్తే మీరు అప్పుడు క్లిక్ చేస్తే ఈ లోపు కుర్తీస్ అయిపోతున్నాయండి. ఒకవేళ మీకు నా కలెక్షన్ అది నచ్చి పర్చేస్ చేసుకునే అనుకునే వాళ్ళు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.